పవర్ సెక్టార్ సంబంధించినటువంటి సమాచారం మీ ద్వారా రాష్ట్ర ప్రజలతో కొంత పంచుకోవాలనుకుంటున్నాను. తెలుస్తున్నటువంటి సంఖ్యలో సమాచారం చాలా ఆందోళనకరంగా ఉంది. తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో అద్భుతమైనటువంటి జీవితాలు మనకందరికీ అంది వస్తాయని ఆశించి మిగులు బడ్జెట్తో కూడినటువంటి రాష్ట్రాన్ని గత 10 ఏళ్ల పాటు టీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి నాయకత్వం చేతిలో పెడితే ఇప్పుడున్నటువంటి ఈ లెక్కలు చూస్తా ఉంటే చాలా ఆందోళనకరంగా, భవిష్యత్ తరాలకి మనం ఎటువంటి రాష్ట్రాన్ని అందించారో చాలా ఆశ్చర్యకరంగా ఆందోళనకరంగా ఉన్నటువంటి ఈ లెక్కలు తప్పనిసరిగా మీ అందరికీ రాష్ట్రాన్ని కూడా తెలియాలని నేను అనుకుంటున్నాను. రాష్ట ప్రభుత్వం పవర్ సెక్టార్ సంబంధించి డిస్కమ్స్ కానీ ట్రాన్స్కో కానీ జెన్కోలకు సంబంధించి 81,516 కోట్ల రూపాయలు అప్పులుగా తీసుకొని వచ్చింది. 81,516 కోట్ల రూపాయలు ఈ గత 10 ఏళ్లలో అప్పులుగా తీసుకొని వచ్చింది. అట్లాగే గవర్నమెంట్ నుంచి డిస్కమ్స్ కి, అంటే వీళ్ళు గవర్నమెంట్ ద్వారా ఈ డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ కి కట్టాల్సినటువంటి బకాయిలు 28,842 కోట్ల రూపాయలు ఉన్నాయి. అంటే మొత్తం 1,10,358 కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట ప్రభుత్వం ద్వారా మనం అప్పుపడి ఉన్నాం. ఎంత అంటే మేమొస్తేనే కరెంట్ ఉంది, మేము ఉంటేనే కరెంటు వెలుగులు నిండుతుంది, 24 గంటలు కరెంట్ ఇచ్చాం, మాతోనే కరెంట్ అని చెప్పినటువంటి వీళ్ళ లెక్కల్లో రాబోయే కొన్ని తరాలు కూడా తాకట్టు పెట్టేశారు. ఈ విద్యుత్తును కొనటానికి, పవర్ పర్చేజ్ చేయటం కోసం 30,406 కోట్ల రూపాయలు ఈ పవర్ పర్చేజ్ కోసం 30,406 కోట్ల రూపాయలు వెచ్చించారు. అట్లాగే సింగరేణి నుంచి పవర్ పర్చేజ్ వాళ్ళకున్న బకాయిలు, సింగరేణికి కట్టాల్సిన పవర్ పర్చేజ్ బకాయి 19,431 కోట్ల రూపాయలు. అట్లాగే జెన్కోకి పవర్ పర్చేజ్ కింద కట్టాల్సిన ప్రభుత్వ బకాయి 9,741 కోట్ల రూపాయలు. మొత్తం పవర్ పర్చేజ్ పేరు మీద రాష్ట ప్రభుత్వం కట్టాల్సినటువంటి బకాయి 59,580 కోట్ల రూపాయలు. 59,580 కోట్ల రూపాయలు పవర్ పర్చేజ్ పేరు మీద ఈ రాష్ట ప్రభుత్వం బకాయి పడి ఉన్నటువంటి అప్పు. ఈ 2014 నాటి ఒకసారి ఆలోచించి ఆనాటి ప్రభుత్వాలు మొత్తం పవర్ పర్చేజ్ కోసం ఉన్నటువంటిది 7,259 కోట్ల రూపాయలు మాత్రమే. ఈ రాష్ట విభజన జరిగే నాటికి పవర్ పర్చేజ్ పేరు మీద ఉన్నటువంటి బకాయి కేవలం 7,259 రూపాయలు మాత్రమే. కేవలం ఈ 9.5 ఏళ్లలో 59,580 కోట్ల రూపాయలు కేవలం పవర్ పర్చేజ్ కోసం వీళ్ళు ఖర్చు పెట్టింది కొన్నది. ఇంత పెద్ద మొత్తంలో అప్పు చేసి కరెంట్ కొనడానికి ఇంత భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ పెడుతున్నా, యాదాద్రి పవర్ స్టేషన్ పెడుతున్నా అని దానికప్పు
దానికి ఆ రెండింటి కలిపి 50,000 కోట్లు. మళ్ళీ ఏడ చూసినా అంటే అంది వచ్చిన ప్రతి డిపార్ట్మెంట్ ని అప్పుల రూపేణా తాకట్టు పెట్టి రాష్ట్రాన్ని సమాజాన్ని అత్యంత భయంకరమైన ఆందోళనకర పరిస్థితులు రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం నెట్టేసింది. అందుకే వాస్తవ విషయాలన్నీ కూడా మేము మొన్న సాధ్యమైనంత మేరకు శాసనసభలో బయట ప్రజలు చెప్పడం కోసం ప్రయత్నించాం. వైట్ పేపర్ శ్వేతపత్రం రూపేణ ఈ ఆందోళనకరమైనటువంటి ఇన్ని 1,000 కోట్ల రూపాయల అప్పులు చూస్తూ ఉంటే ఒక్కో శాఖకి ఈ రాష్ట్రాన్ని మళ్లీ తిరిగి ట్రాక్ మీద పెట్టాలంటే చాలా నిబద్ధతతో ప్రణాళికాబద్ధంగా ముందు చూపుతో ఆలోచన చేసి దీన్ని అడుగులు ముందు వేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఒకరోజు కూడా నిరుపయోగంగా పెట్టకుండా సాధ్యమైనంత మేరకు డిపార్ట్మెంట్ అన్నిటి కూడా రివ్యూ చేస్తూ కేవలం రాజధానిలో ఉండి కాకుండా క్షేత్రస్థాయిలో ఆయా ప్రాంతాల్లో ఎక్కడెక్కడైతే ప్రాజెక్టులు ఉన్నాయో వాటి దగ్గర కూడా వెళ్లి ఉన్నటువంటి సమగ్రమైన సమాచారాన్ని తీసుకుని సాధ్యమైనంత మేరకు వాస్తవ పరిస్థితులన్నీ రాష్ట ప్రజలకి ఈ స్టేక్ హోల్డర్స్ అందరికి చెప్పి ఇది మన రాష్ట్రం మన ముందున్నటువంటి పరిస్థితి మనం వేసుకోవాల్సిన గోళ్లు భవిష్యత్తులో మనం నడవాల్సిన పరిస్థితి బాట వాటన్నింటినీ కూడా సక్రమంగా వేసుకుని ముందుకు పోవటం కోసం ప్రయత్నం అంతా చేద్దామని చెప్పి ప్రజలు కూడా తెలియజెప్తూ ఈ వాస్తవ పరిస్థితులు మీ అందరు చెప్పకపోతే నాది తప్పుగా మిగిలిపోతుంది. అందుకే నేను సాధ్యం వరకు ఈ అంకెలు ఇవన్నీ కూడా ఆన్ రికార్డ్ స్టాటిస్టిక్స్ నుంచి తీసుకునే ఈ గాలి కబుర్లు కాదు, రాజకీయ ఉపన్యాసాలు అంతకంటే కాదు, కేవలం స్టాటిస్టిక్స్ నుంచి ఈ ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు తెచ్చిన అప్పులు వీటన్నింటినీ తీసుకుని సమగ్రంగా సమాచారం ఇస్తా ఉన్నాం. ఇది నిజంగా ఎందుకనంటే పవర్ సెక్టార్ ఇంత లోతులో పేకలతో లోతుల్లో అప్పుల్లో ముంచేయటం అంటే ప్రతి పనికి ఈరోజు పవరే కావాలి, ప్రతి ప్రొడక్షన్కి పవరే కావాలి. మనిషి మనుగడకి మొత్తం రోజు ఆ ఉదయం లేచింది రాత్రి పడుకునేంత మళ్ళీ నిద్రపోయినప్పుడు కూడా మనకు కావాల్సింది పవర్. అట్లా మనిషి జీవితంతో పెరవేసుకున్నటువంటి పవర్ సెక్టార్ ని పీకల్లో తప్పుల్లో ముంచేసి కోలుకోకుండా చేసినటువంటి ఈ ప్రభుత్వాన్ని ఏం చేయాలో, ఆ గత ప్రభుత్వాన్ని ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. కానీ బాధ్యత కలిగినటువంటి ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం తప్పనిసరిగా లోతుగా అధ్యయనం చేస్తూ ఆయా వ్యవస్థల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగ వ్యవస్థలు అందరికీ కూడా ఒక పాజిటివ్ దృక్పథంతో ఈ ఉన్న సమస్యలన్నింటినీ కూడా అధిగమించి ముందుకు పోతూ ఈ సమాజానికి ఈ రాష్ట్రానికి కొన్ని లక్ష్యాల కోసం మనం ఈ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. ఇక్కడ ఉన్నటువంటి సమాజానికి మంచి భవిష్యత్తు కోసం ఈ రాష్ట్రాన్ని కోరి తెచ్చుకున్నాం. ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. ఇక్కడ ఉన్నటువంటి వనల్ని ఈ ప్రాంత ప్రజల అభివృద్ది కోసం వాడుకొని ఒక మంచి రాష్ట్రంగా దీన్ని దేశంలో పోటీపడేట్టుగా తయారు చేసుకోవడం కోసం రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. కాబట్టి ఆ లక్ష్యాలని చేరుకోవడం కోసం మనమందరం కలిస్తూ మనమందరం ఆయన కలిసికట్టుగా ఉద్యోగ వ్యవస్థ అట్లాగే పౌర సమాజం అందరం కలిసి ఈ ఆ లక్ష్యాలను చేర్చుకోవడం కోసం అంకితమవుతూ ఈ రాష్ట్ర ఈ సమాజ అభివృద్ది కోసం అంకితమవుతూ ఈ తెచ్చినటువంటి కష్టాలని గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇబ్బందుల్ని అప్పుల్ని వీటన్నింటి అధిగమిస్తూ ముందు పోవటం కోసం మనందరం ప్రయత్నం చేద్దామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ